హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కార్తికే ఆటోమోటివ్స్. సో ఫోక్స్ వ్యాగన్ టైగున్ లావా బ్లూ వితౌట్ ఎలక్ట్రానిక్ సీట్స్ వెహికల్ ఇది. యాక్చువల్లీ వెహికల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది, మార్కెట్లో అయితే అవైలబుల్ లేదు. ఎందుకంటే ఫోక్స్ వ్యాగన్లో ఎస్యూవి మోడల్లో వచ్చిన వెహికల్ ఏదంటే టైగున్ విత్ ద గుడ్ బడ్జెట్, అంటే మీడియం రేంజ్ బడ్జెట్లో వచ్చిన వెహికల్ టైగున్ అనమాట. కస్టమర్స్కి ఇప్పుడైతే వెయిటింగ్ పీరియడ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. సో అదే సేమ్ సినారియో ఇక్కడ కూడా జరిగింది. మా బ్రదర్కి వెహికల్ బుక్ చేస్తే 2 or 3 months వెయిటింగ్ పీరియడ్ చెప్పారు. అయినప్పటికీ ఇంకొకటి సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ సీట్సే ఉన్నాయి, వితౌట్ ఎలక్ట్రానిక్ సీట్స్ లేదని చెప్పారు. నేను కూడా నా నెట్వర్క్లో సర్చ్ చేశాను, ఆ లోపే బ్రదర్ అయితే బయట వెహికల్ అయితే దొరికేసింది. సో దాని తర్వాత మా హైదరాబాద్లో డెలివరీ తీసుకున్నారు వెహికల్ ఫోక్స్ వ్యాగన్ టైగన్. దాని తర్వాత నేను కరీంనగర్లో ఉంటా అని చెప్పేసి కరీంనగర్కే వెహికల్ తీసుకొచ్చి ఇచ్చి పీపీఎఫ్ చేయమని చెప్పారు. సో అది కొంచెం బూమ్ అనమాట, ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు అట్లాంటివి జరుగుతూ ఉంటే నేను ఉంటేనే ఇస్తా అని అనడం నాకు కూడా కొంచెం హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. పీపీఎఫ్ అయితే మనం గర్వారే ప్రీమియం ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేయబోతున్నాం వెహికల్లో. వెహికల్లో వచ్చేసి చెప్పాలంటే ఎలాంటి రఫ్నెస్ కానీ ఇదేం లేదు. వెహికల్ అయితే వెరీ స్మూత్ ఉంది, చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, అవి మనం బఫింగ్లో కవర్ చేయబోతున్నాము. వెహికల్ కలర్ అయితే అల్టిమేట్ ఉందన్నమాట, కస్టమర్ అయితే హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే ఈ వెహికల్ మొత్తం ముందు చేసే ముందే చెప్పాను, అన్ని వెహికల్ల కన్నా మీ వెహికల్ కలర్ అయితే సూపర్ ఉండబోతుంది అని చెప్పేసి. సో వెహికల్ అయితే ఇప్పుడు మనకు ప్రొటెక్షన్ కోసం ఇచ్చారు. దాని తర్వాత ఒక సజెషన్ అడుగుండే, ఏ ప్రోడక్ట్కి వెళ్ళమంటారు అని చెప్పి అడుగుండే. నేనైతే 100% గర్వారే ప్రీమియంకి వెళ్ళమని సజెస్ట్ చేశాను. ఎందుకంటే గర్వారే ప్రీమియం అనేది 5 years వారంటీతో వస్తుంది, ఇంకా 195 micron థిక్నెస్ ఉంటుంది, యాంటీ ఎలియింగ్ కూడా ఉంటుంది, కాబట్టి మనకు వెహికల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి 5 years అని ఈ వారంటీ కంపెనీ నుండి వస్తుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది, కాబట్టి కస్టమర్కి అయితే నేను 5 years ప్రోడక్ట్ సజెస్ట్ చేశాను. ఎందుకంటే వెహికల్లో ఇప్పుడు మనకు వన్స్ వెహికల్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి స్క్రాచెస్ కానీ గ్లాజీనెస్ కానీ స్క్రాచెస్ ఉండకుండా గ్లాజీనెస్తోని వెహికల్ ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేసి, వాళ్ళ సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెం వాళ్ళకి టైం ఉండదు అనమాట, ఈజీ క్లీనింగ్ కూడా ఉంటుంది కాబట్టి నేను సరే అని చెప్పేసి గర్వారే ప్రీమియం సజెస్ట్ చేశాను. సో మన గర్వారే ప్రీమియంలో మీకు తెలిసిందే 195 micron థిక్నెస్తో వస్తుంది ప్రోడక్ట్. సో ఈజీ మౌల్డింగ్ ఉంటుంది, హై థిక్నెస్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ మిడ్ వేరియంట్ థిక్నెస్ బ్రాండ్ అనమాట. ఎందుకంటే మనం వేరే బ్రాండ్లలో పోతే తక్కువ ఉంటుంది లేదంటే ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ అక్యురేట్గా మనకు మౌల్డింగ్ ఇష్యూస్లో కానీ మౌల్డింగ్లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా, ఇంకోటి ఏంటంటే మనకు స్క్రాచ్ ప్రూఫ్లో ఎంత థిక్నెస్ ఉండాలో అంత థిక్నెస్ పెట్టేసి ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది అనమాట. వెరీ సూన్ మనం ప్రోడక్ట్ టూర్ కూడా చేయబోతున్నాము, ఎందుకంటే గర్వారే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా వెళ్ళబోతున్నాము. అక్కడ కూడా మనం ఒకసారి అసలు ప్రోడక్ట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ప్రోడక్ట్ని అసలు ఏమేమి యూజ్ చేస్తారు ప్రోడక్ట్లో, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోబోతున్నాము. ఐ విల్ ప్లాన్ ద టూర్ వెరీ సూన్. సో ఇది మనం గర్వారే ప్రీమియం అయితే మనం పీపీఎఫ్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. బానెట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకు చిన్న ఇష్యూ వచ్చిండే. యాక్చువల్లీ ఇష్యూ ఏంటి అనేది మళ్ళీ మనం చూసుకున్నట్లయితే, యాజ్ యూజువల్ పెయింట్లో మనకు డిఫెక్ట్ ఉంది. చెప్పాను కదా చాలా కేసెస్లో మా దగ్గర ఇలా జరిగింది, ఎందుకంటే విఆర్ పర్ఫెక్షన్ అనే పదానికి మేము ఒక పరమార్థం అని అంటారు కదా, సో ఆ లెవెల్లో వర్క్ చేస్తాం కాబట్టి అది ఏ మైనర్ అయినా కూడా నేను ఇచ్చిపెట్టాను అనమాట. సో అప్పుడు ఏమైంది అంటే బానెట్లో పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఒక చిన్న డిఫెక్ట్ ఉండే, అది పెయింట్లో ఉందా లేదంటే ఇన్స్టాలేషన్ అప్పుడు అయిందా లేదంటే పీపీఎఫ్లో ఉందా అనేది నాకు అర్థం కాలేదు. సో దానివల్ల మళ్ళీ పీపీఎఫ్ మొత్తం బానెట్లో రిమూవ్ చేయడం జరిగింది, అండ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ మీన్వైల్లో మేము చూసింది ఏంటి అంటే బానెట్లోనే చిన్న డిఫెక్ట్ ఉంది, ఏం చేయలేకపోయినాము. కస్టమర్ కూడా ఆ పీపీఎఫ్ తీసిన వీడియో ఆ లోపల మళ్ళీ బానెట్లో ఏదైతే ఇన్స్టాలేషన్ చేసినప్పుడు వచ్చే డిఫెక్ట్ ఏదైతుందో ఆ చిన్న పీస్తోని వేసి కస్టమర్కి చూపించాము.
సో హీస్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అంత పెద్ద పీస్ మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీసి ఆ చిన్న చిన్న పార్ట్ కోసం మళ్ళీ మనం పీపీఎఫ్ వేస్ట్ అయినప్పటికీ ఇన్స్టాల్ చేసినాం కాబట్టి హీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి కేసెస్ నేను ఫస్ట్ టైం కాదు, ఎందుకంటే మేము పర్ఫెక్షన్ని నమ్ముకుంటాం అనమాట. క్వాలిటీ అండ్ పర్ఫెక్షన్ ఈజ్ అవర్ రొటీన్ వర్క్ కాబట్టి బానెట్లో అయితే అలాంటి ఇన్సిడెంట్ అయితే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సైడ్ డోర్స్ అయితే మనం పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ వెరీ ఈజీ అండ్ వెరీ సూన్ అయిపోయింది, ఎందుకంటే పార్ట్లో ఎలాంటి డిఫెక్ట్ ఉండదు. కొన్ని కొన్ని కేసెస్లో మనకు బ్లీడింగ్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు దానికి గ్లూ ఉంటే మనకు డిస్టర్బెన్స్ అవుతుండే, కానీ ఇట్లా ఇందులో ఎలాంటి ప్రాబ్లం లేదు, మనం ఈజీగా ఇన్స్టాలేషన్ చేసుకున్నాం. యాజ్ యూజువల్ క్వార్టర్ ప్యానల్ కూడా వెరీ ఈజీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. మనకు చెప్పాలంటే ఓవరాల్గా వెహికల్లో ఆ చిన్న పార్ట్ బానెట్లో చిన్న డిఫెక్ట్ తప్ప ఎలాంటి మనకు డిస్టర్బెన్సెస్ లేవు. మనం వెహికల్ ఎట్లా అయింది, సో ఈ డిఫరెన్స్ అయితే 100% కస్టమర్స్ చూసిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్స్ అనేది మంచి పాజిటివ్ వేలో ఇస్తున్నారు, ఎందుకంటే మనం ఆ లెవెల్లో ఆ పర్ఫెక్షన్లో ఆ క్వాలిటీలో వర్క్ ఇస్తున్నాం కాబట్టి మనకు రిఫరెన్స్ కూడా ఆ లెవెల్లో వస్తున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద వర్క్ వాట్ ఐ డూ అండ్ కస్టమర్స్ ఆల్సో ఆ హ్యాపీ విత్ ద వర్క్ వాట్ ఐ గివ్. సో ఇది అన్నమాట మనం ఫోక్స్వాగన్ టైగన్లో ఇచ్చిన ప్రీమియం ప్రోడక్ట్ అవుట్పుట్. చాలా బాగుంది కార్ లుక్ అయితే ఎన్హాన్స్ అయింది, గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది. యాక్చువల్గా నేను కార్ తీసుకుంది హైదరాబాద్ లో, బట్ కార్తికేయ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను అండ్ రివ్యూస్ కూడా బాగున్నాయి, సో ట్రై చేద్దామని ఇక్కడ తీసుకొచ్చి చేపించాను. సో మీరు సోషల్ మీడియా ద్వారా మా దగ్గరికి? యా సోషల్ మీడియా ద్వారా. ఓకే అన్న, మీ ఫీలింగ్ ఎట్లుందన్న? ఇంతకుముందు బాగుంది, లైక్ యాజ్ ఐ సెడ్ కార్ లుక్ అయితే ఎన్హాన్స్ అయింది, గ్లాసీ లుక్ ఉంది. సో యా, ఐఎమ్ రెడీ, సాటిస్ఫైడ్ విత్ దిస్ వర్క్. మీరు కూడా మీ కార్ని పీపీఎఫ్ తో ప్రొడక్ట్ చేసుకోవాలనుకుంటే విజిట్ చేయొచ్చు కార్తికేయ. దే హ్యావ్ 2 బ్రాంచెస్, అల్గునూర్లో ఉంది అండ్ ఇంకా హైదరాబాద్ లో కూడా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కిరణ్. సో ఇదన్నమాట మన ఫోక్స్ వ్యాగన్ టైగున్ లో లావా బ్లూ ప్రీమియం పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, ఇంకా దాని ఎక్స్పీరియన్సెస్, దాని అవుట్పుట్. సో కస్టమర్ అయితే వెరీ హ్యాపీ, మీరు కూడా చూసారు కదా రివ్యూ ఎలా ఇచ్చాడో. సో ఇదన్నమాట మనం ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ అండ్ క్వాలిటీతో పనిచేసినప్పుడు 100% మనకు అవుట్పుట్ కూడా ఆ లెవెల్లో వస్తుంది. వీడియో చూసారు కదా, ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయ ఆటోమోటివ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వీఆర్ 1K ఫ్యామిలీ నౌ. So happy to share you this thing. Thank you. See you in the next video.